కొంతసేపు మీరు అన్నట్టు ఓకే అగ్రీ చేస్తా, కొంతసేపు మీరు అన్నట్టు ఇదంతా పక్కన పెడితే అసలు అంటే ఫాదర్ కమ్యూనిస్ట్ భావజాలాలతో పెరిగిన వ్యక్తి, సో మీరు కూడా ఏ ఏ పార్టీ వైపు ఉన్నారు సార్? అంటే మీకు ఎవరైనా కొన్ని నచ్చాయా, కొన్ని అంశాలు నచ్చిన పార్టీ ఉందా? అంటే ఎప్పుడైనా ఓపెన్ పబ్లిసిగ్గానమ్మా, నాకంటే సమానత్వం అందరూ బాగుండాలి అనేది నా కోరిక. అది కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉంది, ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు లేవు. సో దానికి దేనికి నేను లేను, ఏ పార్టీకి లేను. నేను కమ్యూనిస్ట్ పార్టీలు రేపు పుంజుకుంటే వాటికి ఓటేస్తానా ఓటైనా నమ్ముతానా ఉంటానా ఉండంటే డిపెండ్స్ ఆన్. అంటే నాకు అందరూ బాగుండాలంటే నా కోరిక తప్ప నాకు వేరే సపరేట్గా ఎజెండా ఏం లేదు. ఎజెండా ఏం లేదు, సమాజం బాగుండాలి. సమాజం బాగుండాలంటే కొంచెం ప్రోగ్రెసివ్ థాట్ ఉన్న పార్టీ ఉండాలి. కులాలు మతాలు అని చెప్పి జనాల్ని విభజించి ఈ కుట్రలు చేసి కనపడ్డంలా దోసుకు తినటం, కబ్జాలు చేయటం, ఇటువంటి వాళ్ళు ఉంటే దేశం ఇంకా నాశనం అయిపోతుంది. సో అది కాకుండా కొంచెం బాగుండే సమాజాన్ని కోరుకునే పార్టీ ఏది ఉంటే దానికి సపోర్ట్ చేస్తానికి రెడీగా ఉన్నాం. పాలిటిక్స్లోకి రావడం అనేది లేదు, కానీ సపోర్ట్ చేస్తానికి ఉంటాం. ఓకే సార్, మొన్న అమర్నాథ్ గారిని కలిసి మాట్లాడారు ఆ రోజు, ఆ వీడియో చూసా సార్? మీకు వెళ్ళిన తర్వాత అనిపించింది నిజంగా రాష్ట్రానికి ఏమైనా వచ్చా? వెళ్ళి 1 మంత్ అయింది. 1 మంత్ కింద వాళ్ళు చెప్పారు, అండ్ వాళ్ళు చెప్పింది నిజమాబద్ధం నాకు తెలియదు. మీరు వెరిఫై చేయాలి, జర్నలిస్టులు కాబట్టి మీరంతా వెరిఫై చేసుకోవాలి, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. బట్ వాళ్ళు చెప్పింది నిజమైతే మాత్రం వెరీ గుడ్. అందులో 13 లక్షల్లో 2 లక్షలు 3 లక్షలు ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు సోలార్ పవర్ ఏదో సంథింగ్ ఏదో చెప్పారు, ఏదో 100 కోట్లు అటువంటి కొన్ని ఉన్నాయి, నాకు పేర్లు సరిగ్గా గుర్తులేదు. నేను సడన్గా అడిగేసరికి నేను ప్రిపేర్ అవ్వలేదు. వాళ్ళు కొన్ని ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి ఉన్నాయి, ఆల్రెడీ అలాట్మెంట్లు గిలాట్మెంట్లు అన్నీ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చి ఉన్నాయి అన్నారు. నిజమో కదా, మీరు అక్కడి నుంచి మీరు ఎంక్వైరీ చేసుకుని చెప్పాలి. అది నేను ఆ రోజు కూడా నేను చెప్పాను కదా, మీరు చెప్తున్నారు, గత ప్రభుత్వం కూడా చెప్పింది, ఇది నిజమైతే మంచి బాగుంటుంది, నిజం కాకపోతే మీరు అంతే అని చెప్పాను. అది ఆయనతోనే చెప్పాను కదా, నేను అద్భుతంగా తప్పట్లు కొట్టి నేను రాలేదు అక్కడి నుంచి. డెఫినెట్గా 13 లక్షల కోట్లు అనేది అద్భుతం, అది నిజమైతే. నిజమో కాదో అనేది నాకు తెలీదు, మీరు నిజం చేయండి సంతోషిస్తామని చెప్పాను నేను. ఇంకా దాంట్లో మీరు అమర్నాథ్ గారికి మనకి సంబంధం ఉంటుంది. అప్పుడు ఏంటంటే నేను ఆ మాట చెప్పినాక మీలాంటి వాళ్ళు కొంచెం వాళ్ళని ఫాలో అప్ చేసి ఏమైనా చేశారా చేయలేదా నిజమా అబద్ధం అని తెలుసుకోవాలి. అంటే అమర్నాథ్ గారు మాట్లాడితే మళ్ళీ ఆయన ఏదో చెప్తున్నారు, అది అసలు సంబంధం లేకుండా కొన్ని ఆన్సర్లు ఉంటున్నాయి అన్నమాట. సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోలింగ్ వస్తుంది, అదే పరిస్థితి. సోషల్ మీడియా ట్రోలింగ్స్ అసలు పట్టించుకోకూడదమ్మా, వీ షుడ్ గో ఇన్ టు ద ఫ్యాక్ట్స్. అమర్నాథ్ అని, భరద్వాజ అని, మీరు అని, నేను అని, మనం మనకేంటంటే సోషల్ మీడియాలో ఇందాక చెప్పినట్టు అసహ్యం ఏహీభావం పెరిగి పెంచేసి మనం ఒకళ్ళ మీద ఒకళ్ళకి నేను మంచి చెప్పినా చెడు చెప్పినా తిడతాం అనేది, లేకపోతే దాన్ని నెగిటివ్గా చెప్పడం ప్రజెంట్ చేయటం అనేది ఎక్కువైపోయింది. సో అతను నిజం చెప్పుడు గవర్నమెంట్ ఉంది, ఓ మినిస్టర్ తప్పు చెప్పినా కానీ మనకి తెలిసిపోతుంది, చాలా ఈజీ తెలుసుకోవటం, చాలా అంత. ఇప్పుడు దాచిపెడతానికి ఏం లేదు. ఇప్పుడు అతను ఏదో చెప్పి నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇందాక ఏదో 10 ఇండస్ట్రీస్ ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి. నిజమాబద్ధం లిస్ట్ తీసుకోండి, ఆ రోజు చెప్పినప్పుడు ఉంటుంది, ఇవాళ వద్దు అక్కర్లా, మర్చిపోదాం కొంచెం. ఆ రోజు నాకు చెప్పిందో లేకపోతే అంతకుముందు అనౌన్స్మెంట్ ఇచ్చిందో ఉన్నాయి, ఆ తీసుకోండి లిస్టు, వాళ్ళు ఊళ్ళో వెళ్ళండి చూడండి. ఇప్పుడు మాకంటే వయసు అయిపోయింది, మేము కదలలేము, మీరు కుర్రాళ్ళు, మీరు వెళ్ళి నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు చూడొచ్చుగా. మీరు చెప్పకుండా అమర్నాథ్ అబద్ధం చెప్పేశాడు అంటాం కరెక్ట్ కాదుగా. నేనేమంటాను, అతను ఒక 10 ఇండస్ట్రీస్ ఆల్రెడీ గ్రౌండెడ్ అండి, వాటన్నిటికీ పేపర్ వర్క్ అయిపోయింది, ఈ బిల్డింగ్లే స్టార్ట్ అవ్వాలన్న లెవెల్లో చెప్పాడు. ఓకే, అది నిజం అబద్ధం అనేది మీరు తెలుసుకోవచ్చు కదా. ఎవరన్నా ప్రయత్నం చేశారా? మనం ట్రోల్ చేయటం పక్కన పెట్టండి, ఎవరన్నా ట్రై చేసి చెప్పారా నిజం అబద్ధం తెలుసుకోవాలి కదా. మనం తెలుసుకోదాం, తప్పైతే వద్దాం రోడ్డు మీదకి వద్దాం అందరం. నేను కూడా వస్తానికి రెడీ.